దాన్ని మీడియా దృష్టికి తీసుకురావాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలి, కమిషనర్ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఇక్కడ ఏ అక్కడ కబ్జా పెట్టిన భూపకాసులు ఉన్నారా, మరి దీని వెనుక రాజకీయ కన్నా కుట్ర ఉన్నదో తెలియదు. కనీసం హిందూ శ్మశాన వాటికను హిందువులైన మేము కుల సంఘాల వాళ్ళందరూ కలిసి మరి చూడడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నారు. పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకున్నారు. ఈరోజు అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద మమ్మల్ని ఈడ్చుకొచ్చి ఈరోజు స్టేషన్లో మారేసిండ్రు. మీరు అందరు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చింది. మేము గతంలో కూడా చూసినాం, గతంలో కూడా దీన్ని
అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదు. మరి ఒక లైట్ పెడితే ఈరోజు రాత్రి ఒక లైట్ పెడితే రేపు ఉదయం వరకు లైట్ ఉండదు. అటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నది. శ్మశాన వాటిక పూర్తిగా అన్య మతస్థులు అక్కడ వచ్చి అడ్డా పెడుతున్నారు, అత్తాలు ఆడుతున్నారు, మందు తాగుతున్నారు. మరి అక్కడ ఆడవాళ్ళు స్నానం చేసి శ్మశాన వాటికి వచ్చి ఆడవాళ్ళు స్నానం చేసి బయటికి వెళ్తుంటే మరి అక్కడ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మనం అనేక ఇంతకుముందు కూడా గతంలో కంప్లైంట్లు వచ్చినాయి. మరి నల్ల నల్ల పైపులు కూడా వీకేసినటువంటి పరిస్థితి వాళ్ళు చూసినాం. మరి మొత్తం కబ్జా పెట్టారు, కాంపౌండ్ వాళ్ళు కట్టారు, కాంపౌండ్ వాళ్ళు కట్టి మధ్యలో ఆపేశారు. ఎందుకు ఆపేసిందంటే మిగిలినంత కబ్జా ఉన్నది. ఆ కబ్జా ఆయన పోర్చని ఇచ్చిపెట్టి కట్టడానికి అధికారులు ధైర్యం రాక ఇటు వదిలేశారు. అంటే కబ్జా అయినటువంటి కథలు ఇల్లు కట్టుకున్నారు. చెరువు పక్కనే వెనకాలనే ఇల్లు కట్టుకున్నారు. మరి యొక్క శ్మశాన వాటికకు ముందట ఉన్నటువంటి రోడ్ సైడ్ కాంపౌండ్ వాళ్ళను కూడా కబ్జా పెట్టేసి నాలా మీద కూడా షెడ్లు వేసేసి దుకాణాలు తయారు చేసుకున్నారు. మరి ఎంఐఎం వాళ్ళకు ఎక్కడ కూడా స్థలం లేనప్పుడు తీసుకొచ్చి హిందూ స్పెషాలిటీ గేటు పక్కన జెండా గద్దె కట్టుకున్నారు. జెండా గద్దె వీకేయాలి. ఎంఐఎం వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం, ఇప్పుడు అధికారులకు చెప్తున్నాం, జెండా గద్దె హిందూ శ్మశాన వాటికి ముందట ఉన్నటువంటి ఆ ఎంఐఎం జెండా గద్దెని వెంటనే తీసేయండి. లేకుంటే ప్రతి కబరస్థాన్ ముందు కూడా మేము కాషాయం జెండా ఎగరేస్తాం. మేము గతంలో కూడా ఇవన్నీ కూడా తయారు చేసి మేము కవి తయారు చేసుకున్నాం. మొత్తం కూడా అందరూ కూడా కుల సంఘాల వాళ్ళందరూ వస్తే సంతకాలు పెట్టించేసి ఇది తప్పకుండా మాకు అవసరం. కేంద్రం నుండి ఫండ్స్ వస్తున్నాయి. కేంద్రం నుండి వచ్చిన నిధులను అక్కడ మొత్తం కూడా ఇక్కడ వచ్చినటువంటి అన్ని స్పెషల్ వాటికలు వైకుంఠ ధామాలు అన్నింటి కూడా కేంద్రం నిధులు వస్తున్నాయి. ఈ నిధులతో అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని క్వాలిటీ కూడా సరిగా లేదు. దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం. మరి కేంద్రం నుండి ఇన్ని నిధులు వచ్చి శ్మశాన వాటికను అభివృద్ధి చేయాల్సి ఉంటే కనీసం శ్మశానుడి రక్షణ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే మరి ఇక్కడ అవసరమైతే ఇక్కడ శ్మశాన వాటికలో పింక్ కలర్ వేసుకుంటారు తప్ప కనీసం శ్మశాన వాటిక హిందూ శ్మశానుడి రక్షణ ఇవ్వరా? మరి ఇది కనీసం ఈ శ్మశాన వాటికలకు కనీసం ఇక్కడ అన్ని మతస్థులు రావద్దు అనే విషయాన్ని కనీసం ఎక్కడ కూడా బోర్డు లేదు. ఇది మోతే కబరిస్తాన్లో రాసి పెట్టారు. మోతీ బజార్లో ఇది కబరిస్తాన్లో రాసిండ్రు. మీరు అందరూ చూడండి, ఇక్కడ హెచ్చరిక ఇది ఎవరు రాసిందంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళే ఇది తయారు చేసి పెట్టారు. ఇది గోడల మీద రాసి పెట్టారు. మరి ఇక్కడ హిందూ స్పెషల్ వాటికలకు ఎందుకు రాయారు? ఇక్కడ కూడా రాయొచ్చు, అన్ని మతస్థులకు ప్రవేశం లేదని. అక్కడ పోతే మొత్తం అన్ని మతస్థులే లోపల అడ్డా ఉన్నది. మేము ఈరోజు మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు, కానీ ఆ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఖచ్చితంగా తీసుకొస్తాం. ఈ అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా మనం చేసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. కబ్జా గురైన శ్మశాన భూమిని వెంటనే రక్షించాలి. కబ్జా గురైన శ్మశాన భూమిని వెంటనే రక్షించాలి. కబ్జా గురైన శ్మశాన భూమిని వెంటనే రక్షించాలి.